ఆస్తి పంపకాల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలారెడ్డికి మనస్పర్ధలు వచ్చి వారు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారికి అలాగే వైఎస్ షర్మిల ప్రాణాలకి ముప్పు ఉందని వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో నిజంగా వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిళ గారి ప్రాణాలకు ముప్పు ఉందా వారు నిజంగా వారి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నారా ఒకవేళ ముప్పు ఉంటే ఎవరి వల్ల ఆ ముప్పు పొంచి ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమి గారు వారితో మాట్లాడడం దుర్గా నమస్తే అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రెడ్డికి ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు అయితే చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఆ వార్త ఏంటంటే వైఎస్ విజయమ్మకి వైఎస్ శర్మిలాకి ఇప్పుడు ప్రాణహాని ఉంది వారి ప్రాణాలకి ముప్పు ఉంది అనేటువంటి వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి నిజంగా వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉందా వారికి ప్రాణహాని పొంచి ఉందా అంటే ఏం చెప్తారు అండి ముప్పు ఉందా అనే ప్రశ్న అసలు వేసుకోవచ్చా ఉంది కదా అందులో డౌట్ ఉందా మనకి ఓకే అంటే ఎవరి వల్ల వారి ప్రాణాలకు ముప్పు అండి జగన్మోహన్ రెడ్డి అనుకో మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి తోటే కదా ఆస్తి వివాదాలు భారతీయ రెడ్డి తోటే కదా ఆస్తి వివాదాలు నిజంగా సొంత అన్నగారు అయ్యుండి ఆస్తులు ఏముంది లే చెల్లెలు ముఖ్యం అనుకుని ఉంటే అసలు ఇంత గొడవ రాదు అదే విధంగా తల్లిని కూడా కొట్టి బయటికి పంపించిన ఒక చరిత్ర ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది మరి అట్లా ఎవరైనా చేస్తారా కొత్త కార్లో టైర్లు పేలిపోతాయా ఎవరికైనా ఓకే అంటే వైఎస్ టైర్లు పేలిపోవడం నేపథ్యంలో అంటే దాని వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందంటారా ఏమో ఎవరికి తెలుసు ఉండొచ్చు అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి విషయాలు బయటకు రాలేదు అంతే కదండి కదా లేకపోతే అసలు దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా ఓకే తల్లి వెళ్తూ ఉంటే ఒక కారు టైర్ పేలిపోతే అది ఎవరు చేశారు ఎవరి పని ఎందుకు చేస్తారు అని ఒక ఎంక్వైరీ ఉంటుంది కదా దాని మీద వివరణ వస్తుంది కదా వచ్చిందా మనకు తెలిసి ఏం రాలేదు అదేదో మామూలుగా జరిగినట్టుగా వదిలేసారు మనకంటే మన దృష్టికి వచ్చినంత మటుకి సో అసలు విజయమ్మతోటి సరే పక్కన పెట్టండి విజయమ్మకి ఆస్తులే పక్కర్లేదు తండ్రి చెప్పాడు ఓన్లీ అసలు ఎక్కడైనా అది కూడా చాలా చిత్రంగా ఉంది ఇప్పుడు భార్యకి ఆస్తులో వాటా ఉండదండి ఎందుకు కదా ఇప్పుడు నువ్వు తాళి కట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆవిడ చిన్న వయసులోనే పెళ్ళయింది వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఆవిడ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు యాభై ఏళ్ళు ఇంచుమించు ఉన్నారు కదా పొద్దున్న నలభై ఐదు ఏళ్ళు ఉంటుంది కదా ఆవిడ అంటే మనం అందాజాగా చెప్తున్నాం అటువంటి మనిషికి హక్కు ఉంటుందండి ఆస్తు మీద ఇప్పుడు కనీసం ఆయన సంపాదించిన ఆస్తు మీదైనా ఉండాలిగా సరే ఆవిడ పక్కకు పెట్టేసి కొడుక్కి కూతురికి ఇమ్మన్నారు కొడుక్కి కూతురికి ఇమ్మన్నప్పుడు సమానంగా ఇమ్మన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ గొడవలు ఎందుకండి ఇప్పుడు చెల్లిని ఎంత వీధిన పడేయాలని చూడకపోతే ఇప్పుడు షర్మిల కూడా అంది కదా నా ప్రాణాలకు ముప్పు ఉంటుంది అని ఆవిడ కూడా వ్యక్తపరిచారు కదా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రెండుసార్లు అంది ఆవిడ రెండు రకాలుగా కూడా అన్నారు ఆవిడ ఎందుకు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ విషయంలోనే ఒక ఎంపీ సీటు కోసం అంటే వారసత్వం అనేది వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అనే ఒక పట్టుదలతోటి ఏం చేశారు పూట అయిపోయింది ఆ గొడ్డలపూట తీసుకెళ్ళి చంద్రబాబు మీద వేసి మాట మాట్లాడితే ఏదైనా చంద్రబాబు నాయుడేనండి అంటే వీళ్ళ నోటికి హద్దు పద్దు ఉండదు కనీసం తర్వాత ఆయనకు సంబంధం లేదని తెలిసాక కూడా వాటి మీద సాక్షి వాళ్ళు ఏమీ మాట్లాడరు కనీసం ఒక రిజాయిండర్ ఇచ్చుకోవాలి కదా తప్పు జరిగిందనో ఒప్పు జరిగిందనో చెప్పాలి కదా నారాసుర రక్త చరిత్ర ఒక పేజ్ వేసేసారు ఇప్పుడు కూడా ప్రతిదానికి చంద్రబాబు నాయుడే కారణం ఇప్పుడు షర్మిల విషయంలో కూడా చంద్రబాబు వెనకాల ఉన్నారు తెలుగుదేశం కూటమి ఉంది ఆవిడ చీర కట్టుకుంది అర్థం ఉందండి నీ ఇంటి గొడవలు ఏంటి దానికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం నీకు చేత కాలేదు నీకు నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకోవటం అనేది నీకు పంచాయతీలు నీకు చేత కాదు కాబట్టి నువ్వు రోడ్డుకి ఎక్కవు అయ్యో ఆడపిల్ల ఆడపిల్లని మనం అలా రోడ్డు మీదకి పంపించకూడదు అసలు మన మన ఇంటి వ్యవహారాలు మనం బయటకి చెప్పకూడదు అనే ఒక జ్ఞానం ఉందా నీకు నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించావు నీ తండ్రి కొద్దో గొప్ప మంచి పేరు సంపాదించుకునే పోయారు కదా ఆయన పోయాక ఈ రోజు వరకు ఆయన ఆత్మకి నువ్వు శాంతి కలిగించావా మనం చూసుకుంటే కనుక అయితేనండి ఇప్పుడు తండ్రి సేవ అక్కడ ఉండగా పౌరాలుగుట్టకి వెళ్లకుండా ఇక్కడ సంతకాలు సేకరించాడు అది లోక విదితం అందరికీ తెలుసు మరి ఈరోజు నువ్వు నీ భార్య వచ్చి మాట్లాడుతుందా బయటకు వచ్చి ఇంత జరుగుతుంటే విజయం వచ్చి మాట్లాడాలని నువ్వు అన్నావు విజయం లేఖ రాశారు కదా ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే అన్యాయమైన బిడ్డతో నేను ఉండడం తప్ప అని అడిగింది తప్పు కాదుగా అవును ఆడపిల్ల అన్యాయం అయిపోతుంటే నేను నిల్చున్నా దానికి అసలు వీళ్ళందరూ ఎవరండి మాట్లాడటానికి ఆ వైసీపీకి చెందిన అసలు వైవి సుబ్బారెడ్డి అబద్ధం చెప్తున్నాడు విజయసాయిరెడ్డి అబద్ధం చెప్తున్నాడు వాడు అదే అడిగారు మీరు ఆ రోజు లేరా మీకు తెలియదా మీకు అక్కడ ఏం జరిగిందో తెలియదా మీరు సాక్షి సంతకం పెట్టారు కదా ఈరోజు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటుంది అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమ రాజకీయాలంటే ఆస్తి తగాదాల అనే ఒక అనుమానం అందరికీ వస్తుంది కానీ అందరూ ఇలా ఉండరు కదండి ఒకప్పుడు రాయలసీమ వేరు ఇప్పుడు రాయలసీమ వేరు ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి పదంలో వెళ్ళటానికి చూస్తోంది అవును మరి అలాంటి చోట్ల ఇంకా మీరు ఈ రాజకీయాలు చేయటం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చాకే ఆంధ్రాలో ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయని అందరూ అంటున్నారు అన్నారు కదా ఐదేళ్ళు ఎప్పుడైనా మనం చూసామండి ఇలా చంపుకోవటాలి ఇలా కొట్టుకో వయస్ విజయం అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టమని ప్రాణంలో భావిస్తారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయాల్లో ఉండడానికి కారణమే వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ ఉంటే వైఎస్ విజయమ్మే రాజశేఖర్ రెడ్డికి చెప్పి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి వచ్చేలాగా చూశారు అసలు రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం ఇష్టం లేదు కానీ విజయమ్మ గారి బలవంతం చేయడం వల్లే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి తల్లి గురించి ఇలా ఆలోచిస్తారా అంటే ఏం చెప్తారు ఏమంటే మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదు యాక్చువల్గా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డిని దగ్గర పెట్టుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే కొరిగితే ఎవడు తలగొక్కోడు ఓకే సో ఆ రకంగా అతను దూరంగా పెట్టారు పెడితే క్విడ్ ప్రోకోల్ చేయించి మీకు తెలిసి ఏం జరిగిందో ఏ రకంగా పెట్టుబడులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి దానికి తండ్రిగా రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా సహాయం చేశాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతి ఒక్కరికి తెలిసి ఎంతమంది ఐఏఎస్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా జైలుకి వచ్చారు కదా చాలా మంది ఇంకా కేసులు నడుస్తున్నాయి కదా అంటే పుత్ర ప్రేమ చూసారా ఎంత కాదనుకున్నా లాగానే అయిపోయాడు రాజశేఖర రెడ్డి కాబట్టి మనం రాజకీయాలకు వచ్చాక మనకి బంధుత్వాలు వద్దండి ప్రజా సంక్షేమం ఆలోచించాలి అది ఆలోచించలేదు కాబట్టి ఈరోజు ఎవరి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం వీధికి ఎక్కింది ఎంత అసహ్యంగా ఉందండి మీరు అంటున్నారు నిజమే విజయమ పుత్ర ప్రేమతోటి తీసుకొచ్చింది రాజన్న బిడ్డగా ఒక ఛాన్స్ ఇమ్మని అడిగింది అది ఆవిడ చేసిన తప్పు చెల్లి అన్న వదిలిన అన్నంటూ వచ్చి ఆవిడ పాదయాత్ర చేసి ఈ రోజు నువ్వేం చేసావు అని అడిగించుకుంటోంది అందరి చేత ఎవరి చేత వైసీపీ వాళ్ళ చేతే నువ్వేం చేసావు ఇంకా ఎంత దరిద్రం అంటేనండి ఆడపిల్లకి ఆస్తులు వాటా ఏంటంటారండి మొన్న ఒక తీర్పు వచ్చింది చూసారా శనివారం మీకు తెలిసా హైకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే కారుణ్య నియామకాల విషయంలో తండ్రి చనిపోతే బిడ్డకి పెళ్ళి అయిపోయిందని ఇవ్వనంటే అది అన్యాయం అని చెప్పింది కోర్టు అవును ఇచ్చి తీరాలి ఈ పెళ్ళైపోతే ఆడపిల్ల ఇంటి పిల్ల కాదా అని అడిగింది కోర్టు చాలా న్యాయంగా అడిగింది ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి జగన్మోహన్ రెడ్డి కోసం ఈ తీర్పు వచ్చిందేమో నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ వైసీపీ కోసం వచ్చిందండి కాబట్టి ఇవాళ ఈ ఆస్తి వివాదాల కోసం మీరు చెప్పినట్టుగా వీళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉందండి విజయమ్మ గారు చేసుకున్న తెలివి తక్కువ పని ఆ రోజు కొడుకుని తీసుకురావటం అదేవిధంగా షర్మిల చేసిన తప్పుకి ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకి హాని అయితే పొంచి ఉంది మరి విజయమ్మ అమెరికా వెళ్తారా లేదు విజయమ్మ షర్మిలా వెళ్ళి మొన్న పులివెందుల గడప గడపకి ఎవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అడిగాడు కదా నాకు సహాయం చేయండి మా అమ్మని పిలిపించండి అని అట్లా వీళ్ళు గడప గడపకి వెళ్ళి మాకు న్యాయం చేయండి మా ప్రాణాలకు హాని ఉందని చెప్పుకుంటారా పులివెందులకి వెళ్ళి అనేది మనం వేచి చూద్దాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్